లాస్ట్ వచ్చేసి క్రోనిక్ గ్రానులోసైటిక్ ల్యూకేమియా. క్రోనిక్ గ్రానులోసైటిక్ ల్యూకేమియా సింపుల్ గా చెప్పాలంటే బ్లడ్ క్యాన్సర్. సింపుల్ గా ఏం చెప్తున్నాం, బ్లడ్ క్యాన్సర్. ఓకే, ఇక్కడ విషయం ఏంటంటే క్రానిక్ అంటే లాంగ్ టైం, క్రానిక్ అంటే లాంగ్ టైం ఉంటుంది. గ్రానులోసైట్స్, గ్రానులోసైట్స్ అంటే ఏంటంటే డబ్ల్యూబిసి అనేది రెండుగా డివైడ్ ఉంది, గ్రానులోసైట్స్, ఏ గ్రానులోసైట్స్ అనేది. ఈ గ్రానులోసైట్స్ లోపల ల్యూకేమియా, ల్యూకేమియా ఇస్ అ కండిషన్ దట్ ఈస్ అ క్యాన్సర్ కండిషన్ అనమాట. ఇంప్రాపర్ లేదంటే అన్ప్రాపర్డ్ సెల్ గ్రోత్ నే క్యాన్సర్ అంటారు. ఆ క్యాన్సర్ కండిషన్ ఏంటంటే ల్యూకేమియా. అంటే వైట్ బ్లడ్ సెల్స్ లోపల ఎస్పెషల్ గ్రానులోసైట్స్ లోపల క్యాన్సర్ వస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఏమన్నారంటే గ్రానులోసైటిక్ ల్యూకేమియా అన్నారు. ఇది లాంగ్ టైం ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ క్రానిక్. ఓకే, అక్యూట్ క్రానిక్ అనేసి రెండు ఉంటాయి. అక్యూట్ అంటే షార్ట్ టైం ఉంటుంది, లాంగ్ టైం ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ క్రానిక్ అనమాట. ఇప్పుడు ఏంటంటే ఏంటి ప్రాబ్లం చూడండి. ఇది దీని యొక్క కారియోటైప్ అంటే 46 క్రోమోజోమ్స్ ఏ ఉంటాయి, XX క్రోమోజోమ్స్ ఉంటాయి. కానీ ట్రాన్స్ లొకేషన్ ఆఫ్ 9th క్రోమోజోమ్ విత్ ద 22 క్రోమోజోమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రెసిప్రోకల్ ట్రాన్స్ లొకేషన్ రెసిప్రోకల్ ట్రాన్స్ లొకేషన్ అంటారు. ఏంటంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ గా ఏంటంటే క్రోమోజోమ్స్ లో మన బాడీ లోపల ఫస్ట్ క్రోమోజోమ్ చాలా పెద్దదిగా ఉంటుంది ఇన్ కంపేర్ టు ది సెకండ్. సెకండ్ ఈజ్ అ బిగ్గర్ దాన్ ది థర్డ్, థర్డ్ ఈజ్ అ బిగ్గర్ దాన్ ఫోర్త్. అంటే ఫస్ట్ క్రోమోజోమ్ పెద్దదిగా ఉంటే పోయే కొద్ది క్రోమోజోమ్ యొక్క సైజ్ తగ్గుతూ ఉంటుంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ 9th క్రోమోజోమ్. ఇదేంటి 9th క్రోమోజోమ్. ఇక్కడ ఏంటంటే చిన్నది ఇంకో 22 క్రోమోజోమ్ ఉంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్రోమోజోమ్ లో ఉన్నటువంటి ఈ రీజన్, ఈ క్రోమోజోమ్ లో ఉన్నటువంటి ఈ రీజన్ ఏదైతే ఉంటుందో, ఈ క్రోమోజోమ్ 9th క్రోమోజోమ్ లో ఉన్నటువంటి తక్కువ రీజన్ వచ్చేసి 22 క్రోమోజోమ్ మీదకి పోయింది. 9th క్రోమోజోమ్ లో ఉన్నటువంటి తక్కువ రీజన్, అతి తక్కువ రీజన్ ఉంటుంది, అది వచ్చేసి 22 క్రోమోజోమ్ మీదకి పోయింటుంది. ఇట్లా అంటే ఈ రీజన్ మొత్తం వెళ్ళిపోయింటుంది. ఈ రీజన్ వెళ్ళిపోయిన తర్వాత ఈ చిన్నగా ఇట్లా వచ్చేస్తుంది. 22 క్రోమోజోమ్ లో ఉన్నటువంటి 22 క్రోమోజోమ్ లో ఉన్నటువంటి ఈ రీజన్ మొత్తం వెళ్ళేసేసి ఇక్కడికి వచ్చేస్తుంది. అంటే ఈ రీజన్ వెళ్ళిపోయింది. ఈ రీజన్ వెళ్ళిపోవడం వల్ల ఏం జరిగింటుందంటే, ఈ క్రోమోజోమ్ యాక్చువల్గా చిన్నగా ఉండాల్సిన క్రోమోజోమ్ కాస్త పెద్దగా అవుతుంది. ఎందుకంటే లార్జ్ పార్ట్ ఆఫ్ ది 22 క్రోమోజోమ్ దట్ ట్రాన్స్లోకేట్ ఇన్ టు ది ఆన్ టు ది 9th క్రోమోజోమ్, వెరాజ్ షార్ట్ పార్ట్ ఆఫ్ ది 9th క్రోమోజోమ్ ద ట్రాన్స్లోకేస్ ఆన్ టు ది 22 క్రోమోజోమ్. దట్స్ వై 9th క్రోమోజోమ్స్ అగైన్ దట్ లీడ్స్ టు ది వెరీ బిగ్గర్, నార్మల్ గా ఉండాల్సిన క్రోమోజోమ్ సైజ్ కన్నా ఇది 9th నార్మల్ 9th క్రోమోజోమ్ కన్నా ఇది చాలా పెద్దదిగా ఉంటుంది. ఇక్కడ నార్మల్ 22 క్రోమోజోమ్ కన్నా ఇది చాలా చిన్నదిగా ఉంటుంది. ఎందుకంటే దీని నుంచి చాలా తక్కువ పార్ట్ వచ్చేసి ఇది అటాచ్ అయింది, ఎక్కువ పార్ట్ వెళ్ళిపోయింది. సో అది రీజన్. ఓకే, ఇది రెసిప్రోకల్ ట్రాన్స్ లొకేషన్ అంటారు. ఈ విధంగా ట్రాన్స్ లొకేషన్ జరుగుతుంది. అంటే యాక్చువల్గా క్రోమోజోమ్స్ ఇక్కడ కూడా తగ్గట్ల 46 క్రోమోజోమ్స్ ఉన్నప్పటికీ కూడా ఒక క్రోమోజోమ్ లో ఇంకో క్రోమోజోమ్ లో ఇంకో క్రోమోజోమ్ లో ఇంకో క్రోమోజోమ్ లోకి ట్రాన్స్ లొకేట్ అవుతుంది. ఇలా ట్రాన్స్ లొకేట్ అవడం వల్ల ఇది ఎక్కడ జరుగుతుంది, యాక్చువల్గా గ్రానులోసైట్స్ లో జరుగుతుంది. ఈ గ్రానులోసైట్స్ లో ఉన్నటువంటి ఈ క్రోమోజోమ్ ట్రాన్స్ లొకేషన్ జరగడం వల్ల ఏం జరుగుతుందంటే టైరోసిన్ కైనేజ్ అనే ఒక ఎంజైమ్ ఎఫెక్ట్ అవుతుంది. టైరోసిన్ కైనేజ్ అనే ఒక ఎంజైమ్ ఎఫెక్ట్ అవుతుంది. ఈ టైరోసిన్ కైనేజ్ ఎంజైమ్ ఎఫెక్ట్ అవడం వల్ల సెల్ డివిజన్ అనేది కంట్రోల్లోకి రాదు. సెల్ డివిజన్ కంట్రోల్ కాకపోవడాన్ని, ఓకే, సెల్ డివిజన్ కంట్రోల్ కాదు అంటే యాక్చువల్గా ఏంటంటే ఒక రోజులో ఒక సెల్ రెండు కావాలి, దట్ ఈస్ అ కంట్రోల్డ్ సెల్ డివిజన్ అంటారు. కానీ ఒకే రోజులో ఒక సెల్ అనేది 10 అవుతే దట్ ఈస్ కాల్డ్ అస్ అన్కంట్రోల్డ్ సెల్ గ్రోత్ అంటారు, సెల్ డివిజన్ అంటారు. ఇక్కడ ఏంటి అంటే ఈ టైరోసిన్ కైనేజ్ అనే ఒక ఎంజైమ్ డిఫెక్ట్ వల్ల, ఆ ఎంజైమ్ డిఫెక్ట్ దేని వల్ల వచ్చింది రెసిప్రోకల్ ట్రాన్స్ లొకేషన్ వల్ల వచ్చింది. దీనివల్ల అన్కంట్రోల్డ్ సెల్ డివిజన్ ఎస్పెషల్లీ గ్రానులో సెల్స్ అనేది వస్తాయి. ఈ అన్కంట్రోల్డ్ సెల్ డివిజన్ ని ఏమన్నాం అంటే మనం క్యాన్సర్ అన్నాం. ఆ క్యాన్సర్ వైట్ బ్లడ్ సెల్స్ వస్తుంది కాబట్టి ల్యూకేమియా అంటారు. ఓకే, క్యాన్సర్ టైప్ వైట్ బ్లడ్ సెల్స్ వస్తే ల్యూకేమియా అంటారు. ఓకే, అదే కార్సినోమా, ల్యూకేమియా ఇట్లా చాలా టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నాయి. బెస్ట్ ఆన్ ది ఆర్జినల్ క్యాన్సర్ అనేసి. ఇది ఏంటి అంటే క్రానిక్ గ్రానులోసైటిక్ ల్యూకేమియా,
ట్రాన్స్లొకేషన్ ఆఫ్ 9th క్రోమోజోమ్ ఉంటుంది 22 క్రోమోజోమ్. అయితే ఏంటంటే ఇక్కడ ఏర్పడినటువంటి బిగ్గర్ క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని ఫిలడెల్ఫియా క్రోమోజోమ్స్ అంటారు. ఫిలడెల్ఫియా క్రోమోజోమ్స్ ఇది జస్ట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది యాక్చువల్లీ ఏంటంటే క్రోమోజోమ్స్ ఆ క్రోమోజోమ్ లో ఉన్నటువంటి ట్రాన్స్లొకేషన్. ఓకే, యాక్చువల్గా ఈ ఎంటైర్ కాన్సెప్ట్ ఈ మొత్తం కాన్సెప్ట్ ని మీరు జస్ట్ 7 డిసీజెస్ ప్రతి దానికి 4 పాయింట్స్ క్యారియోటైప్ ఖచ్చితంగా రాయాలి. ప్రతి డిసీజ్ రాసి అక్కడే క్యారియోటైప్ రాయండి, దాని కింద క్యారెక్టర్స్ అని పెట్టేసేసి ఫిజియలాజికల్ క్యారెక్టర్స్ లేదంటే అపియరెన్స్ క్యారెక్టర్ అని పెట్టేసేసి అట్లీస్ట్ 4 రాసుకుంటూ పోయినారంటే కంప్లీట్ గా 7x4 ఓకే అన్ని పాయింట్స్ వచ్చేస్తాయి. ఫస్ట్ ఒక టేబుల్ వేసేయండి, నాన్ డిస్టింక్షన్ ఖచ్చితంగా రాయాలి. అన్ఫ్లైడ్ అంటే ఏంటి, మోనోజోమ్ ట్రైజోమ్ ఈ వర్డ్స్ నేను ఇప్పుడు ఏవైతే చెప్పినా ఇవి ఖచ్చితంగా ఉండాలి. మిగతాదంతా సోది మనం ఎంత రాసినా కూడా నో ప్రాబ్లం. ఓకే, ఆ క్యారెక్టర్స్ కూడా కొద్దిగా మనం ఎక్స్టెండ్ చేసుకొని రాసుకోవచ్చు, కానీ ఇవి మాత్రం పక్కాగా ఉండాలి. ఓకే, ఐ హోప్ ఇదంతా మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక క్లియర్ గా అర్థమైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా యాడ్స్ ప్లే అవుతుంటే అవన్నీ మీరు స్కిప్ చేయలేదంటే దానివల్ల మేము కొంత బెనిఫిట్ అవుతాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.